ఈ రోజు దీక్ష కూర్చోడానికి కారణం దాదాపు వారం రోజుల నుంచి చంద్రబాబు నాయుడు గారిని అక్రమంగా అన్యాయంగా అరెస్ట్ చేసినందుకు గాను లేనిపోని కేసు పెట్టించి బాధితులకు నిరసనగా ఈ దీక్షలు కూర్చుంటున్నాము. మన ఇన్ఛార్జ్ ప్రవీణ్ రెడ్డి గారి నాయకత్వంలో ఈరోజు మన మైనార్టీ సోదరుల ఆధ్వర్యంలో కూర్చోడం అనేది ఈ దీక్షలు చంద్రబాబు నాయుడు గారు విడుదల అయ్యే వరకు జరుగుతాయి. ఒకవేళ విడుదల అవ్వడంలో ఏదైనా లేట్ అయితే మన యొక్క ఈ నిరసనలు దీక్షలు ఇంకా ఉధృతం చేస్తాము. ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ప్రతి ఒక్కటి గమనిస్తున్నారు. 16 నెలలు జైల్లో ఉండి నిజమైన కేసుల్లో ఉన్న వ్యక్తి అన్యాయంగా ఇంకొకరికి కేసుల్లో ఇరికిచ్చి తనేదో పైశాచిక ఆనందం పొందాలని చూస్తున్నాడు. ఇంత దుర్మార్గమైన వ్యక్తిని ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎప్పుడు చూడలేదు. ఏ రాష్ట్రంలో కూడా ఇలాంటి సైకో లేడు. ఈ రాష్ట్రంలోని ఈ సైకో ఉన్నాడు కాబట్టి ఈ సైకో అనుకుంటున్నారు నేనేదో సాధించినానని. కానీ ఆంధ్రప్రదేశ్ ప్రజలు తెలివి పరులు, ప్రతి ఒక్కటి గమనిస్తున్నారు. ఖచ్చితంగా రాబోయే కాలంలో ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఈ యొక్క సైకోపాలన్నీ చర్మగితం పాడి చంద్రబాబు గారి నాయన్ని ముఖ్యమంత్రి చేసుకుంటారు. ఇలాంటి కేసులకు కానీ అన్యాయమైన కేసులకు అధర్మమైన ఈ చేష్టలకు భయపడే ప్రసక్తే లేదు. తెలుగుదేశం పార్టీలో ఉండే నాయకులు కానీ కార్యకర్తలు కానీ భయపడరు. మేమంతా ఒకటే. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఈరోజు గమనిస్తున్నారు. ఖచ్చితంగా ఈ సైకోపాలన్నీ చర్మగితం పాడి చంద్రబాబు నాయుడు గారిని సీఎం చేసుకుంటాము. నీ యొక్క ఆరోగ్య పరిస్థితి బాగలేదు. ఖచ్చితంగా నువ్వు ఒక ఆరోగ్య పరిస్థితి బాగా చేసుకొని ఇలాంటి సైకో చేష్టలు చేయకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు మెచ్చే విధంగా పరిపాలన చేస్తే బాగుంటుంది. లేకుంటే ఈ వచ్చే ఎన్నికల్లో 6 నెలల్లో గెలిచి చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయినాక నీ బాధ్యత, నీ ఆరోగ్య బాధ్యత కూడా చంద్రబాబు గారు తీసుకుని నిన్ను మంచి హాస్పిటల్లో పెట్టి నిన్ను ట్రీట్మెంట్ చేయించి మంచి నాగరికంగా తీర్చిదిద్దే బాధ్యత కూడా మా చంద్రబాబు నాయుడు గారు తీసుకుంటారు. అప్పుడు దాకా నువ్వు మారితే బాగుంటుంది. లేకుంటే చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా ముఖ్యమంత్రి అయినాక చెప్పినవన్నీ చేస్తారు. నువ్వు కూల్చడము, అరెస్టులు చేయడము, అన్యాయంగా సతాయించడం తప్ప చేసిందేమీ లేదు. మరొకసారి చెప్తున్నాము, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ప్రతి ఒక్కరు గమనిస్తున్నారు. ఈ వీటితో ఆపి నువ్వు ఏదో ఒకటి చేస్తే మనం ఖచ్చితంగా ఈ నిరసనలు చంద్రబాబు వచ్చినాక స్టాప్ చేస్తాం, లేకుంటే ఉధృతం చేస్తాము చంద్రబాబు నాయుడుకి వచ్చేదాకా. జై చంద్రబాబు, జై తెలుగుదేశం.